కొద్దీ నోటి దుర్వాసన రెండు పళ్ళు కదలడము మూడు పళ్ళ మధ్యన సందులు రావడం నాలుగు పిప్పి పళ్ళు ఈ సమస్యలు వీళ్ళందరిలో కనపడుతుంటే షుగర్ బీపీ స్టార్ట్ అయిన తర్వాత వయసు కొంచెం పై పెరిగి కొద్దీ ఎప్పుడు డెంటిస్ట్ ని కలవకపోవడం వల్ల కూడా ఈ సమస్యలు కనపడతా ఉంటాయి కాకపోతే ఏంటంటే ఒకటి రెండు పళ్ళు వదులవుతున్నప్పుడే డాక్టర్ గారిని కలిస్తే ఆ రెండు పళ్ళని తీసేసినా లేదా ఉంచినా కూడా మిగతా పళ్ళని కాపాడుకునే అవకాశం పూర్తిగా ఉంటుంది రెండు నోటి దుర్వాసన డెవలప్ అవుతుంటే నెగ్లెక్ట్ చేయకూడదు సింపుల్ డాక్టర్ గారు చేసి సింపుల్ క్లీనింగ్ వల్ల నోటి దుర్వాసన క్లియర్ గా ఆపేయచ్చు డాక్టర్ గారు ఏం చేస్తారు పళ్ళతో పాటు చిగుళ్ళని కూడా క్లీన్ చేయడం ద్వారా నోటి దుర్వాసన ఆపేసి ఫ్రెష్ బ్రీత్ ఉంటే తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అవి మీరు పాటించడం ద్వారా మీ నోటి దుర్వాసన లేకుండా ఉండొచ్చు మూడోది పిప్పి పళ్ళు అనే సమస్య కూడా పెద్దవాళ్ళకి కనపడతా ఉంటది దీన్ని నెగ్లెక్ట్ చేసి సగం సగం ముక్కలతోని ఒక పక్క తినకుండా ఇంకో పక్కన తింటూ లైఫ్ గడుపుతుంటారు అది డెఫినెట్ కరెక్ట్ కాదండి నోట్లో సగం విరిగిపోయిన పళ్ళు ఉండకూడదు అక్కడంతా ఇన్ఫెక్షన్ అయ్యి అప్పుడు కూడా నోటి దుర్వాసన వస్తుంది పిప్పి పళ్ళు ఏమైనా ఉంటే సింపుల్ గా క్లీనింగ్ చేయించుకోండి చిన్న చిన్న ఫిల్లింగ్స్ పెడతారు పంటి రంగులోనే ఉంటాయి లేదు అంటే పంటి లోపల నరం వరకు వెళ్ళిపోయినా రూట్ కెనాల్ అనే చికిత్స చేసి పంటిని తొడుగు వేయడం వల్ల పంటి పైన తొడుగులు వేయడం ద్వారా మీ పళ్ళు పీకగుండానే జీవిత కాలం వాడుకునే అవకాశాలు ఉంటాయి సో పెద్దవాళ్ళందరిలో కూడా ఈ సమస్యలు ఉంటాయి నాలుగో సమస్య ఏంటి నోట్లో పళ్ళన్నీ ఊడిపోతాయి కొంతమందికి వయసు పెరిగే కొద్దీ చిగుళ్ళ సమస్య కావచ్చు పిప్పళ్ళు కావచ్చు రకరకాల సమస్యలు కావచ్చు వీళ్ళందరూ పళ్ళు ఊడిపోయిన తర్వాత నీట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ పళ్ళన్నీ కదులుతున్న పళ్ళని ఉంచుకుంటారు అలాగా అలా ఉంచుకోకూడదండి అవన్నీ పాడైపోయిన పళ్ళు లోపలంతా చిగుళ్ళ నిండా ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా ఉంటుంది తద్వారా లోపలకు కూడా వెళ్ళి మీ జనరల్ హెల్త్ అని పాడవుతూ ఉంటుంది మంచిగా ఆ పళ్ళని కాపాడుకొని ఊడిపోతున్న పళ్ళని తీసేసి చక్కగా పళ్ళ సెట్లు కట్టించుకోవచ్చు పళ్ళు కట్టించుకోవచ్చు నీట్ గా పళ్ళు సెట్లు కట్టించుకునే పెద్దవాళ్ళకు కూడా పళ్ళ సెట్లు కదిలిపోతున్నాయి ఊగిపోతున్నాయి పడిపోతున్నాయి అని ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు వీళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి అంటే పైదవడల ఇంప్లాంట్ అనే చిన్న స్క్రూ వేస్తారు ఎముకలోకి అది వేసి ఆ ఇంప్లాంట్ అనే స్క్రూ పైన ఈ పళ్ళ సెట్లు ఏవైతే మీరు వాడుతున్నారో వాటిని అతికించడం ద్వారా కదిలిపోతుంది పడిపోతుంది నవ్వుతుంటే అందరి ముందు అది పళ్ళ సెట్ అని తెలిసిపోతుంది నోట్లోంచి ఊడొస్తుంది నమలలేకపోతున్నాము ఈ సమస్యలన్నీ ఓవర్కమ్ అయిపోయి కంఫర్టబుల్ గా ఉండొచ్చు సో వయసు పెరిగే కొద్దీ కొంచెం శ్రద్ధ వహించండి మీ నోట్లో ఉండే చిన్న చిన్న సమస్యలన్నీ సాల్వ్ చేసి మామూలు ఎప్పటిలాగే నార్మల్ గా చేసే అవకాశాలు ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో ఉన్నాయి మరో కాల్ ఉన్నారు రమేష్ కనిగిరి నుండి కాల్ చేశారు రమేష్ గారు చెప్పండి నమస్తే మేడం నమస్తే సార్ చెప్పండి మా మదర్ కి 75 ఇయర్స్ మేడం ఓకే ఈ మధ్య లోకల్ గా ఫ్రంట్ పన్ను పెట్టించాం మేడం ఓకే ఆయన ఆ రోజు డాక్టర్ గారు సైడ్ కింద దవడకి ఆక్సైడ్ సైడ్ రెండు పళ్ళు పీకారు మేడం అది బాగా పుచ్చిపోయినాయి ఓకే కొంచెం గ్యాప్ కూడా ఉన్నాయి మేడం అక్కడక్కడ పైన ఓకే ఆయన నుండి వన్ మంత్ అయిన తర్వాత మళ్ళా పెడదాం ఉంది పళ్ళు పెడదాము సైడ్స్ అన్నారు ఓకే అది మేము ఒక మంత్ అయింది మేడం లేట్ అయింది పర్లేదు మేడం పైన పెట్టించొస్తా అది కాస్ట్ ఎంత అవుతుంది మేడం డెఫినెట్ గా పెట్టించండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు కనిగిరి మేడం కనిగిరి అంటే ఎక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఓకే ఫైన్ సార్ ఒకటి ఏంటంటే డెఫినెట్ గా పళ్ళు అనేవి పెట్టించవచ్చు కాకపోతే మీ మదర్ ని క్లినికల్ ఎగ్జామినేషన్ చేయాలి మీరు చెప్పేది సగవే నాకు అర్థమవుతుంది మేము పర్సనల్ గా చూడడంలోని చాలా క్లారిటీ ఉంటుంది సో శ్రమ అనుకోకుండా మీ మదర్ ని అయినా తీసుకురండి లేదు అంటే మాకు హోమ్ కేర్ సర్వీసెస్ ఉన్నాయి పార్దర్ డెంటల్ లో అంటే డాక్టర్ గారే మీ మదర్ దగ్గరకు వచ్చి ఎగ్జామిన్ చేసి ట్రీట్మెంట్ ప్లాన్ ఏంటి ట్రీట్మెంట్ ఏం చేయాలి అన్నది మీకు క్లారిటీ ఇస్తారు ఒకటి లేదు ఫోన్ లో డాక్టర్ గారితో మాట్లాడాలన్నా కాల్ చేసి మాట్లాడే అవకాశాలు ఉంటాయి నాకు కేసు ఏంటో తెలియకుండా ఆవిడకి ఎన్ని పళ్ళు పెట్టాల్సి ఉంటది ఏ పద్ధతిలో పెట్టాల్సి ఉంటది అని తెలియకుండా డెఫినెట్ గా నేను కాస్ట్ చెప్పలేనండి అది అసాధ్యం కూడా ఓకే సరే మీరు ప్రకాశం జిల్లా అంటున్నారు కాబట్టి గుంటూరు విజయవాడ అటు నల్గొండ ఈ బ్రాంచెస్ అన్ని మీకు దగ్గరలో ఉంటాయి మీరు ఒకసారి వెళ్ళి డాక్టర్ గారితో కలవండి లేదంటే డాక్టర్ గారు కాల్ చేసి ఇంటికి వచ్చే ఏర్పాట్లు చేసుకోండి హోమ్ కేర్ సర్వీసెస్ ఇది దానికి కూడా స్క్రీన్ మీద 4142000 నెంబరే కనెక్ట్ చేసేది కూడా కొంతమందికి ఆర్థిక ఇబ్బందులతో ట్రీట్మెంట్లు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా వీళ్ళందరికీ కూడా 1247 బ్రాంచ్లో ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి తీసుకొచ్చాం ట్రీట్మెంట్ మొత్తంలో కొంత అమౌంట్ ముందుగా పే చేస్తే మిగతా అమౌంట్ ఒక సంవత్సర కాలం పాటు ఈఎంఐ పద్ధతిలో పే చేసే అవకాశం పూర్తిగా ఉంది దీనికి పేషెంట్ల పైన ఎలాంటి ఇంట్రెస్ట్ భారం ఉండదండి ఇంట్రెస్ట్ లేకుండానే జీరో ఇంట్రెస్ట్ తోనే కేవలం మీ ఫీజు డబ్బులు మట్టికే చెల్లిస్తే సరిపోతుంది ఒకవేళ నిజంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్రోచ్ అవ్వచ్చు డాక్టర్ ఇందాక మీరు చెప్పిన సమస్యల్లో నోటి దుర్వాసన అనేది చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కానీ చాలా మందిలో కనిపిస్తున్న సమస్య దీనికి పరిష్కారం ఏంటంటారు నోటి దుర్వాసన అనే సమస్య ఏజ్ అయిపోయింది అని చెప్పే కన్నా కూడా ఈ మధ్య యంగ్స్టర్స్ లోని
Style. Style doesn't shout or wave. నోటి దుర్వాసన సమస్యకి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఒకటి చిగుళ్లలో వ్యాధులు ఉంటే నోటి దుర్వాసన వస్తుంది, పాచి గార పట్టేస్తే నోటి దుర్వాసన వస్తుంది, పంటికి పంటికి మధ్యలో ఉండే సందులో పాచి పట్టినా అక్కడ రంధ్రాలు ఏర్పడి పిప్పి పళ్ళైనా కూడా నోటి దుర్వాసన వస్తుంటది, నాలుక సరిగా క్లీన్ చేసుకోకపోయినా నోటి దుర్వాసన వస్తుంది, పళ్ళు తోముకునే పద్ధతి సరిగా తెలియకపోయినా నోటి దుర్వాసన వస్తుంటది. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. కాకపోతే మీరు నోటి దుర్వాసన డెవలప్ అయిన వెంటనే మీకు మీరు పేస్ట్లు మార్చడం, బ్రష్లు మార్చడం, 4-5 సార్లు పళ్ళు తోము పళ్ళు అరగ తీసుకోవడం ఇలాంటి పనులు చేయకుండా డాక్టర్ గారి దగ్గరకు వచ్చి ఒకసారి చూపించుకోండి. మీకు నోటి దుర్వాసన రీజన్ ఏంటి అనేది డాక్టర్ గారు కేవలం 5 నిమిషాల్లో డయాగ్నోస్ చేసి ఆ రీజన్ పైన చక్కగా ట్రీట్మెంట్ చేస్తారు. ఒక 10 నిమిషాల పాటు మీ నోటి దుర్వాసన అనేది పర్మనెంట్ గా ఆగిపోతుంది. చాలా మందికి నోటి దుర్వాసన ఉంటుంది, షుగర్ ఉండే వాళ్ళకి నోటి దుర్వాసన ఉంటుంది, బీపీ ఉండే వాళ్ళకి నోటి దుర్వాసన ఉంటుంది, సిగరెట్లు కాల్చే వాళ్ళకి నోటి దుర్వాసన ఉంటుంది, అలాగే రాత్రిపూట పనిచేసే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లో నోటి దుర్వాసన ఉంటుంది, టీనేజ్ పిల్లలు సరిగా మెయింటైన్ చేయకపోతే నోటి దుర్వాసన ఉంటుంది, రాత్రిపూట పళ్ళు తోముకోకుండా పడుకుపోతే నోటి దుర్వాసన ఉంటుంది. సో ఇన్ని సమస్యల వల్ల నోటి దుర్వాసన ఉంటుంది. కాకపోతే సమస్య ఏంటి అనేది తెలుసుకుంటే డెఫినెట్ గా నోటి దుర్వాసన ఆపేయచ్చు. దీని ఇదేం సిగ్గుపడాల్సిన పని కాదండి, ఇది ప్రాపర్ గా చిన్న ఇబ్బంది అంతే. ఆ ఇబ్బందికి సరైన చికిత్స చేసుకుంటే ఈజీగా ఆపేయచ్చు. అలానే వంకర పళ్ళు, ఎత్తు పళ్ళు లేదా పళ్ళ మధ్య సందులు ఉన్న వారికి అంటే ఒక సర్టెన్ ఏజ్ వరకే వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుందా లేకపోతే పెద్దవారికైనా చేయించుకోవచ్చా? లేదు, ఇది చాలా మందిలో ఉండే అపోహ. ఎత్తు పళ్ళున్నా, వంకర పళ్ళున్నా, పళ్ళ మధ్యన సందులున్నా, ఎత్తు పళ్ళు వంకర పళ్ళే కాదండి, అసలు రావాల్సిన ఎత్తు పెరగకపోయినా జనరల్ గా పై పళ్ళు ముందుకి కింద పళ్ళు వెనక్కి ఉంటాయి కదా. కొంతమందిలో ఏమవుతుంది, పై పళ్ళు వెనక్కి కింద పళ్ళు ముందుకు ఉంటది. ఇలాంటి సమస్యలున్నా అయితే బాగా దగ్గరగా పై పై దావడ ఎముక కింద దావడ ఎముక బాగా దగ్గరగా ఉండడం వల్ల కూడా కింది పళ్ళు పైన అంగడికి కొట్టుకుని అక్కడ పుళ్ళు పడుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా క్లిప్పుల చికిత్సతో మనం ఈజీగా సరి చేసుకోవచ్చు. అది కేవలం పిల్లల వరకే పరిమితం కాదు, ఈ క్లిప్పుల చికిత్స అనేది పెద్దవాళ్ళకు కూడా చేసుకోవచ్చు. క్లిప్పుల చికిత్స అనగానే సంవత్సరాలు సంవత్సరాలు చేసుకోవాలనే ఇబ్బందులు ఉంటాయి. అలా అవసరం కేవలం నెలల వ్యవధిలోనే ఇప్పుడు రిజల్ట్ తీసుకురాగలుగుతున్నాం. రిజల్ట్ కూడా ట్రీట్మెంట్ కూడా పర్మనెంట్ గా చేయగలుగుతున్నాం, 100% సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతున్నాం. సో పిల్లవాళ్ళలో కానీ పెద్దవాళ్ళలో కానీ ఎవరికైనా సమస్యలు ఉంటే హెసిటేట్ చేయకండి. ఎత్తుపళ్ళు ఉంటే ఉన్న ఏజ్ కన్నా ఎక్కువ కనపడతారు, నోటితో గాలి పీల్చుకుంటారు, పెదవులు రెండు దగ్గరికి రావు, చాలా అందంగా వాళ్ళు ఉన్నా కూడా ఈ కేవలం ఈ ఒక్క లోపం వల్లే అందంగా లేనట్టు కనపడుతూ ఉంటారు. సరి చేసుకోవడం చాలా ఈజీ. పంటి పై భాగాన మెటల్ క్లిప్పులు వేసుకోవడానికి కొంతమందికి ఇబ్బంది ఉంటుంది, ఎస్పెషల్లీ ఈ జనరేషన్ లో బాయ్స్ గర్ల్స్ అసలు ఇష్టపడట్లేదు, వాళ్ళకి సిరామిక్ క్లిప్స్ అందుబాటులోకి వచ్చాయి. అలాగే పంటి వెనక భాగాన లింగువల్ ఆర్థోడాంటిక్స్ అంటే నాలుగు వైపున క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేస్తాం. అసలు క్లిప్పుల చికిత్స చేసుకుంటున్నారని కూడా ఎవరికి తెలియదు. అలాగే త్వరగా అయిపోయే క్లిప్పులు అందుబాటులోకి వచ్చాయి, క్లియర్ అలైనర్స్ అనే క్లిప్పులు అందుబాటులోకి వచ్చాయి, ఇలా రకరకాల అడ్వాన్స్డ్ క్లిప్పులు అందుబాటులోకి వచ్చాయి. సో టైం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, ఎలాంటి పెయిన్ ఉండదు, ఆఫీసులు స్కూళ్లు మానాల్సిన పని లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేయించుకుని అందంగా అయ్యే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. మరో కాల్ ఉన్నారు, చందు కొత్తగూడెం నుండి కాల్ చేశారు. చందు గారు నమస్తే అండి. నమస్తే చందు, చెప్పండి. కాల్ డ్రాప్ అయినట్లుంది. అలానే దవడ ఎముకల్ని సరి చేసుకుని మన మొహాన్ని అందంగా చేసుకోవడం లేకపోతే అందమైన చిరునవ్వు తెచ్చుకోవడం సాధ్యమైన పార్తారంటారు చెప్తుంది, ఎలా సాధ్యమంటారు? 100% సాధ్యం అండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పళ్ళు మాటికే కాదు దవడ ఎముకలు కూడా ప్రొపోర్షన్ లో ఉంటేనే మనుషులు ప్రతి ఒక్కరు అందంగా ఉంటారని చెప్తాను. సరే దవడ ఎముకలు కరెక్ట్ గా లేకపోవడం వల్ల అందంగా లేరేమో అనిపిస్తుంది, కానీ బేసిక్ గా అందరూ అందంగానే ఉంటారు. కాకపోతే పళ్ళు ఎత్తు పళ్ళు రెండు రకాలుగా విభజన చేయొచ్చు. పళ్ళు ఎత్తుగా ఉన్నాయనుకోండి, క్లిప్పులు వేసి వాళ్ళని అందంగా తయారు చేయాలి. అలాగే దవడ ఎముకలు ఎత్తుగా ఉంటాయి అంటే నవ్వితే పళ్ళ కన్నా చిగుళ్ళు ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నాయి అనుకోండి, అంటే పైదవడ అదనంగా ఉందని అర్థం. పక్క నుంచి చూస్తే పైదవడ కింద దవడ ముందుకు వచ్చినట్టు అనిపిస్తుంది, అప్పుడు పైదవడ కింద దవడ అదనంగా పెరిగిందని అర్థం. లేకపోతే పెదవులు రెండు దగ్గరికి రావు, పెదవులు రెండు ఓపెన్ అయిపోయి ఉంటాయి రెస్ట్ పొజిషన్ లో, సో వాళ్ళు కూడా దవడ ఎముకలు అదనంగా పెరిగాయని అర్థం. సో వీళ్ళందరికీ కూడా ఆర్థోగ్నాటిక్స్ అనే చిన్న సర్జరీ చేయడం ద్వారా కేవలం 2 రోజులు హాస్పిటలైజ్ అయితే చాలు, ఈ దవడ ఎముకల్ని సరిచేసి వాళ్ళని ఎంతో అందంగా తయారు చేయొచ్చు. దవడ ఎముకలు సరిచేయడం అంటే అదనంగా పెరిగిన వాళ్ళకి తగ్గిస్తాము, అసలు పెరగకుండా ఉండే వాళ్ళకి పెంచుతాము. అలాగే దవడ ఎముకలే కాదండి, పెదవుల్ని కూడా ఆల్టర్ చేసుకోవచ్చు. బాగా లావుగా ఉండే పెదాలు ఉన్నాయనుకోండి, వాటిని తగ్గించుకోవచ్చు. పెదవులు సరిగా రాలేదు, మొహం మిగతా ముఖ కవళికలు అందంగా ఉన్నాయనుకోండి, లిప్ ఆగ్మెంటేషన్ ద్వారా ఆ పెదవుల్ని అందంగా తయారు చేసి మీ సైజ్ కి షేప్ కి పెట్టగలిగితే ఎంత అందంగా ఉంటారు. అలాగే కింద గడ్డం భాగం కూడా ఉండాల్సినంత పెరిగి ఉంటే చాలా అందంగా కనపడతారు. కొంతమందికి పెరగదు, కొంతమందికి ఎక్కువగా పెరిగి ఉంటుంది. ఈ సమస్యలన్నీ చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు, ఇబ్బందులు ఏం పడకుండా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్
అవ్వకుండా నిరుత్సాహ పడకుండా ఏ వయసు వారైనా ఇవి చేసుకునే అవకాశం పూర్తిగా ఉంది. కాకపోతే 18-19 సంవత్సరాలు దాటి ఉండాలి. అంత లోపల పిల్లలకు మటుకు చేయడం కుదరదు. దవడ ఎముకల్లో గ్రోత్ అయిపోయిన తర్వాత ఈ ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అనేవి చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు. శాశ్వత పళ్ళు వచ్చిన తర్వాత కూడా పిల్లల్లో బదులుతనం అనేది కనబడుతూ ఉంటుంది. అది ఏంటి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే, అవునండి, చిన్న వయసులో పళ్ళు వదిలేయకపోవడం అనేది డెఫినెట్ గా కూడా చిగుళ్ల సమస్యల వల్లే ఇలా జరుగుతాయి. ఇందాక నేను చెప్పినట్టు చిగుళ్లలో మార్పులు కనిపిస్తున్నా, బ్లడ్ కనిపిస్తున్నా, దుర్వాసన వస్తున్నా, పిల్లల్లో కనిపిస్తున్నా, పెద్దవాళ్ళలో కనిపిస్తున్నా, రెండు డెలివరీల తర్వాత ఆడవాళ్ళలో కనిపిస్తున్నా, హ్యాబిట్స్ వల్ల 40% మగవాళ్ళలో కనిపిస్తున్నా నెగ్లెక్ట్ చేయొద్దని నేను పర్సనలీ చెప్తాను. దాన్ని పూర్తిగా ఆపేయవచ్చు. జీవిత కాలంలో పళ్ళు వదిలేవకుండా చూడొచ్చు. నేను డెఫినెట్ గా అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఎప్పుడు ఆరంభ దశలోనే మీరు డాక్టర్ గారి దగ్గరకు వచ్చి లేజర్ చికిత్సలు చేయించుకున్నారనుకోండి, ఇన్ఫెక్షన్ తీసేయడం ద్వారా మీరు ఎప్పుడు కూడా మీ పళ్ళు వదలవు. ఎందుకు మీ తోటి వాళ్ళకి ఆ పళ్ళు గట్టిగా ఉంటాయి, మీకు మటుకు వదులవుతుంటాయి. ఎందువల్ల? కేవలం జబ్బులు ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. చిగుళ్లలో ఉండే బ్యాక్టీరియా చాలా ప్రమాదకరమైంది. అది పళ్ళ వరకు చిగుళ్ల వరకే పరిమితమై ఉండదు, ఒక్క పనికి పరిమితమై ఉండదు. మొత్తం నోట్లో ఉండే పళ్ళన్ని కదిలిపోయి నోట్లో పళ్ళన్ని పాడైపెట్టి చేస్తుంది. దానికి ఇంకొక లక్షణం ఏంటి, శరీరంలో ప్రయాణించే లక్షణం. చిగుళ్లలో ఉండే బ్యాక్టీరియా వల్ల కొన్ని రకాల గుండె జబ్బులు వస్తాయి. లంగ్స్ వరకు, కిడ్నీస్ వరకు దానికి పాకే లక్షణం ఉంటుంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో జనరల్ హెల్త్ పాడైపోయే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. సో ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఈరోజు లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ 9.